వెల్కమ్ టు i5 నెట్వర్క్. సాధారణంగా సినిమా పరిశ్రమలో దర్శకులు ద్వితీయ విఘ్నం గురించి బాగా టెన్షన్ పడుతుంటారు. డెబ్యూ మూవీ హిట్ అయితే రెండోది పరాజయం పాలు కావడం చాలాసార్లు జరిగింది. అయితే ఈ నెగటివ్ సెంటిమెంట్ కు ఎదురీది బ్రేక్ చేసిన వాళ్ళు లేకపోలేదు. కొరటాల శివ, రాజమౌళి, వినాయక్ ఇలా అతి తక్కువ సంఖ్యలో రెండో సినిమా హిట్ అందుకున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వరుసలో మరో ఇద్దరు, అది ఒకే నెలలో చేరడం విశేషమేగా. ఒకరు శివ నిర్వాణ, నాని నిన్ను కోరితో పరిచయమైన ఇతను రెండేళ్ల గ్యాప్తో చేసిన మజిలీ తనకే కాదు నాగ చైతన్యకు కెరీర్ బెస్ట్గా నిలవడం, వసూళ్ల పరంగా సమంతాకు మర్చిపోలేని మూవీగా మారడం ప్రత్యక్షంగా చూస్తూనే ఉన్నాం. భార్యాభర్తల ఎమోషన్స్ ని తెరకెక్కించిన తీరు ప్రేక్షకులకు కనెక్ట్ అయిపోవడంతో ఈజీగా పాస్ అయిపోయింది. ఇక రెండో దర్శకుడు గౌతమ్ తిన్ననూరి. సుమంత్ హీరోగా మళ్ళీ రావాతో తన ప్రస్థానాన్ని మొదలుపెట్టిన గౌతమ్ దానికి గొప్ప ప్రశంసలు అందుకున్నాడు. కానీ హీరోకున్న లిమిటెడ్ మార్కెట్ వల్ల కమర్షియల్గా అద్భుతాలు చేయలేకపోయాడు. కానీ రెండో సినిమాకు న్యాచురల్ స్టార్ నాని దొరికాడు. మధ్య వయసు క్రికెటర్ జీవితాన్ని, ఎమోషన్స్ని పర్ఫెక్ట్గా మిక్స్ చేసిన తీరుకు ప్రేక్షకులు ఫిదా అయిపోతున్నారు. ఈ మధ్య కాలంలో కొంచెం కూడా డివైడ్ టాక్ లేకుండా యునానిమస్గా పాజిటివ్ టాక్ వచ్చిన మూవీగా జెర్సీనే చెప్పుకోవచ్చు. సో గౌతమ్ కూడా ద్వితీయ గండాన్ని దాటేశాడు. అయినా కంటెంట్ ఉండాలే కానీ ఈ సెంటిమెంట్లు, సెంట్లు ఏం చేస్తాయని రెండో సినిమా అయినా 100వ సినిమా అయినా సరిగ్గా చెప్పాలి కానీ ఫెయిల్యూర్ ఎందుకు వస్తుంది? Hey guys, this is Niharika Konidela. Do subscribe to i5 Network. Hi, this is Pavani Gangireddy. Please subscribe to i5 Network. Hello అండి, నేను మీ కృష్ణుని. Please subscribe i5 Network. Hi everyone, I'm Nandini Rai. Please do subscribe to i5 Network. Hi guys, this is Priyanka Jalkar. You're watching me on i5 Network. For more interesting videos and film updates, please subscribe to i5 Network. Please watch and subscribe i5 Network. Please subscribe to i5 Network. Hi, nenu mi Madhunandan. Please subscribe to i5 Network and please support i5 Network. Thank you. i5 Network ki tapakunda subscribe cheyandi. Hi5 videos chudandi. Kinda undi kada subscribe and like. Go ahead and like.